వచ్చేటప్పటికి ఓకే కేపీ కేసీ అన్ని ఓకేనా డెల్టా జి అమ్మ డెల్టా జి నాట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2.303 ఆర్టి ఆర్ కొంతమంది నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ రాసుకోవచ్చు నెంబర్ ఆఫ్ మోల్స్ రాసుకుంటే రాసుకోవచ్చు ఓకే 1, 2 మోల్స్ 3 మోల్స్ అని ఇస్తా ఉంటాడు ఎన్ఆర్టి లాగ్ కేసీఎం ఆర్ కేపీ లాగ్ కేసీఆర్ కేపీ ఏమైనా తీసుకోవచ్చమ్మా రైట్ ఇందులో సార్ ఒక రియాక్షన్ స్పాంటేనియస్ అవ్వాలి ఒక రియాక్షన్ స్పాంటేనియస్ అవ్వాలి అంటే డెల్టా జీనార్ ఏమవ్వాలమ్మా పాజిటివ్ ఆర్ నెగిటివ్ డెల్టా జీ నెగిటివ్ అవ్వాలిరా డెల్టా జీ నాట్ నెగిటివ్ డెల్టా జీ నాట్ నెగిటివ్ అవ్వాలంటే నువ్వు చూసుకుంటే కేసీ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉండాలమ్మా గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడే వి గెట్ ద డెల్టా జీ వాల్యూ నెగిటివ్ రా కేసీ వాల్యూ పాజిటివ్ కాదమ్మా గ్రేటర్ దాన్ 1 ఉంటేనే దే విల్ గోస్ టు పాజిటివ్ ఆ డెల్టా జీ నెగిటివ్ అయితే అదే మనకి ఒక రియాక్షన్ నాన్ స్పాంటేనియస్ అవ్వాలి అంటే నాన్ స్పాంటేనియస్ అవ్వాలంటే డెల్టా జీ నాట్ ఆర్ డెల్టా జీ నెగిటివ్ ఆర్ పాజిటివ్ అవ్వాలిరా డెల్టా జీ నాట్ పాజిటివ్ అవ్వాలి డెల్టా జీ నాట్ పాజిటివ్ అవ్వాలంటే కండిషన్ కేసీ షుడ్ బి లెస్ దాన్ 1 మా పాజిటివ్ కాదు నెగిటివ్ అని కాదురా లెస్ దాన్ 1 ఉన్నన్ని కూడా వస్తాయమ్మా ఓకే అలాగే మనకి ఇఫ్ ద సిస్టమ్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం మనకి ఈక్విలిబ్రియం లో ఉంది అంటే డెల్టా జీ ఆర్ డెల్టా జీ నాట్ ఈక్వల్ టు 1 అయితమ్మా డెల్టా జీ నాట్ సారీ డెల్టా జీ నాట్ 0 అయితే డెల్టా జీ నాట్ 0 అయితే అంటే కేసీ ఈక్వల్ టు 1 అమ్మా కేసీ ఈక్వల్ టు 1 కేసీ ఈక్వల్ టు 1 కేసీ 1 అంటే డెల్టా జీ నాట్ 0 అయిపోద్దమ్మా లాగ్ 1 ఇస్ ఈక్వల్ టు 0 సో టోటల్ వాల్యూ 0 అయిపోద్దమ్మా ఇది మనకి కండిషన్స్ అలాగే ఇంకేమున్నాయిరా మనకి అమ్మా సెకండ్ వచ్చేటప్పటికల్లా ఇంకోటి రియాక్షన్ కోటెంట్ అంటారమ్మా ఇంకోటి రియాక్షన్ కోటెంట్ వాట్ ఈస్ మీన్ బై రియాక్షన్ కోటెంట్ అంటే ఏంటి 1 మినిట్ చూడమ్మా ఇంపార్టెంట్ రా మనకి ఓకే రియాక్షన్ కోటెంట్ రియాక్షన్ కోటెంట్ అండ్ ద సింబల్ ఈస్ క్యూసీ అమ్మా సింబల్ ఏంటంటే క్యూసీ వాట్ ఈస్ మీన్ బై క్యూసీ ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అమ్మా రేషియో ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ కేసీ కూడా అంతే బట్ ఇది ఏంట్రా అంటే ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ది రియాక్షన్ అమ్మా ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ది రియాక్షన్ నువ్వు రియాక్షన్ ఎక్కడైనా తీసుకోమ్మా ఏ టైమ్ అన్నా స్టార్టింగ్ లో గానీ ఎండింగ్ లో గానీ ఎక్కడైనా సరే తీసుకుంటే వి కాల్డ్ ఎస్ క్యూసీ అంటారమ్మా వి కాల్డ్ ఎస్ క్యూసీ అదే ఎట్ ఈక్విలిబ్రియం దగ్గర కనుక్కున్నాం అనుకోరా ఇఫ్ ద రేషియో ఇఫ్ యూ ఫైండ్ ద రేషియో ఎట్ ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం దగ్గర కనుక్కుంటే ఏమైంది సార్ అంటే దట్ క్యూసీ ఇస్ నథింగ్ బట్ కేసీ క్యూసీ ఇస్ నథింగ్ బట్ కేసీ ఈక్విలిబ్రియం దగ్గర అంటే కేసీ ఎప్పుడు ఈక్విలిబ్రియం వచ్చిన తర్వాత కనుక్కుంటారు క్యూసీ అనేది మేబీ ఆర్ మే నాట్ బి ముందైనా కనుక్కోవచ్చు తర్వాత కనుక్కోవచ్చు ఎలాగైనా కనుక్కోవచ్చు అమ్మా ఇక్కడ ఏంట్రా అంటే మనకు అడిగే క్వశ్చన్ క్వశ్చన్ లో క్యూసీ వాల్యూ అడిస్తాడమ్మా క్యూసీ వాల్యూ అడిస్తాడు కేసీ వాల్యూ మనం కనుక్కుంటాం మన పద్ధతి ప్రకారం నేను చెప్పిన మోడల్స్ ప్రకారం కేసీ కనుక్కుంటారు కంపేర్ క్యూసీ వాడు ఇచ్చేస్తాడమ్మా కేసీ మనం కనుక్కుంటాం లేదు కేసీ వాడు ఇచ్చేస్తాడు క్యూసీ మనం కనుక్కుంటాం ఏదైనా సరే ఒకటే చేసి మెథడ్ ఒకటే రా ఇఫ్ క్యూసీ ఇస్ గ్రేటర్ దెన్ కేసీ దెన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అంటాడమ్మా అంటే రియాక్షన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చెప్పచ్చమ్మా క్యూసీ గ్రేటర్ దెన్ కేసీ ఉంటే బ్యాక్వర్డ్ అదే మనకి ఇఫ్ క్యూసీ ఆఫ్ ది రియాక్షన్ ఇస్ లెస్ దాన్ కేసీ అట్ ది గివెన్ టైం క్యూసీ తక్కువ ఉందనుకోరా దెన్ ద రియాక్షన్ ఇస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అని చెప్తారమ్మా అదే మనకి క్యూసీ ఈజ్ ఈక్వల్ టు కేసీ క్యూసీ కేసీ ఈక్వల్ అనుకోమా దెన్ ద సిస్టమ్ ఈజ్ సెట్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం లో ఉంది అంటారమ్మా
అంటే QC మనకు అనుకుంట QC వాడిస్తాడు AC మనకు అనుకుంట బేస్ లాంగ్ KC వాల్యూ బట్టి ఫార్వర్డ్ జరుగుతుందా బ్యాక్వర్డ్ జరుగుతుందా చెప్పచ్చమ్మా ఇఫ్ KC ఇస్ గ్రేటర్ దెన్ 10 పవర్ 3 ఒక రియాక్షన్ యొక్క KC వాల్యూ కనుక్కున్నప్పుడు 10 పవర్ 3 కన్నా ఎక్కువ వచ్చిందనుకోమ్మా దెన్ ద రియాక్షన్ ఇస్ సెట్ టు బి టేక్స్ ప్లేస్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ఫార్వర్డ్ బాగా జరిగింది ఫార్వర్డ్ రియాక్షన్ గోస్ టు లేదా ఫార్వర్డ్ జరుగుతుంది అంటే అర్థం ఏంటరా గోస్ టు కంప్లీషన్ మా KC వాల్యూ ఎంత ఎక్కువ ఉంది అంటే 10 పవర్ 3 కన్నా ఎక్కువ ఉంది అంటే ఫార్వర్డ్ జరిగింది అంటే రియాక్టన్స్ ఆర్ కన్వర్ట్స్ ఇంటూ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ లో మారిపోతున్నాయి అంటే రియాక్షన్ గోస్ టు కంప్లీషన్ కంప్లీట్ అయిపోయింది అని అదే మనకి KC ఇస్ లెస్ దాన్ 10 పవర్ మైనస్ 3 10 పవర్ మైనస్ 3 అంటే ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటే రియాక్టన్స్ ప్రొడక్ట్స్ గా మారవు అని అర్థం అంటే ఎక్కువ మారవు తక్కువ మారుతాయని అదే ఇఫ్ ద KC వాల్యూ లైస్ బిట్వీన్ 10 పవర్ మైనస్ 3 నుంచి 10 పవర్ ప్లస్ 3 ఉంటే జనరల్లీ దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం రావడానికి అవకాశం ఉంటదమ్మా దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఓకే ఇది మనకి ఏంటంటే నిన్న కొంచెం లాస్ట్ టాపిక్ రా ఓకే అలాగే డెల్టా జీ చెప్పాను ఎన్ని చెప్పాం నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా లీచా క్లియర్ ప్రిన్సిపల్ ఓకే లీచా క్లియర్ ప్రిన్సిపల్ ప్రకారం ఎలాగా ఏంటి చూడండి తొందరగా స్పీడ్ గా చూసుకోవాలి నెక్స్ట్ రే చాలా హ్యాపీ ఎందుకంటే మన మన జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ లో గానీ అడ్వాన్స్ ఎగ్జామ్ లో గానీ కెమిస్ట్రీ టాప్ లో ఉన్నాం అనాలిసిస్ లో ఓకే వెరీ గుడ్ అండ్ సీవన్ పిల్లోడికి ఎవరికో మన శాంత భవన్ లో ఎవరికో 100 out of 100 వచ్చిందమ్మా చూసాను అంటే పేరు గుర్తులేదు కానమ్మా 100 out of 100 వచ్చింది అలాగే చాలా మంది రా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ రా 90% 90 మెంబర్స్ పైన 90 ఓకే 90% 90 మెంబర్స్ పైన 70% మార్క్స్ దాకా వచ్చినట్టున్నాయి రా కాబట్టి కొంచెం చిన్న జాగ్రత్తగా చూసుకోండి రా మీరు ఇలాగే వర్కౌట్ చేసుకుంటే అంటే డెఫినెట్ గా చక్ర భవనాలు ఆర్య భవనాలు ఆర్య భవన్ కూడా ఆర్యభవన్ రిజల్ట్ కూడా బాగుందమ్మా వెన్ కంపేర్ టు రిమైనింగ్ 3 క్యాంపస్లతో ఆర్యభవన్ బాగుంది చక్ర భవన్ ఓకే చక్ర శాంత రెండు ఒకేలా ఉన్నాయి ఆర్య కూడా బాగా కష్టపడుతున్నారు సో కొంచెం రే ఇంకా ఎక్కువ కష్టపడి మనకి 100 out of 100 అక్కలరా మెయిన్స్ 70% అడ్వాన్స్ 50% తెచ్చుకుంటారా కంపల్సరీ ఓకే రేపు మెయిన్స్ ఎగ్జామ్స్ ఓకే అబ్స్ చేయండి మెయిన్స్ కవర్ అవుతాయి అడ్వాన్స్ వచ్చేటప్పటికల్లా లెవెల్ 2 చూసుకుంటే సరిపోతాయి రా లెవెల్ 2 బిట్స్ మనం చేతిని మెట్టులో ఉన్న లెవెల్ 2 రైట్ లీచా క్లియర్ ప్రిన్సిపల్ ద్వారా ఓకే మనకి ఏంట్రా అంటే వెన్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం ఒక సిస్టమ్ ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు ఇఫ్ యు చేంజ్ ది కాన్సంట్రేషన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నప్పుడు కాన్సంట్రేషన్ ప్రెషర్ టెంపరేచర్ ఎవ్రీథింగ్ విల్ బి కాన్స్టెంట్ అమ్మా కానీ ఈ మూడిట్లో ఏ ఒక్కటి చేంజ్ చేసినా నార్మల్ గా కాన్స్టెంట్ గా ఉంటాయి బట్ ఇఫ్ యు చేంజ్ ద కాన్సంట్రేషన్ ప్రెషర్ ఆర్ టెంపరేచర్ వాట్ హ్యాపెన్స్ ద ఈక్విలిబ్రియం విల్ బి షిఫ్టెడ్ ఎయిదర్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఫార్వర్డ్ గానీ బ్యాక్వర్డ్ గానీ షిఫ్ట్ అయ్యింది అంటాడమ్మా వెన్ యు చేంజ్ ద కాన్సంట్రేషన్ ఆర్ ప్రెషర్ ఆర్ టెంపరేచర్ దెన్ ద ఈక్విలిబ్రియం విల్ బి షిఫ్టెడ్ ఎయిదర్ టు ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ జరిగింది అన్నాడు అది ఫార్వర్డ్ జరిగిద్దా బ్యాక్వర్డ్ జరిగేదే అని చెప్పేది లీచా క్లియర్ అందులో జాగ్రత్తండి కాన్సన్ట్రేషన్ సార్ కాన్సన్ట్రేషన్ వల్ల ఎలా చెప్పచ్చు ఇఫ్ యూ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ అమ్మ రియాక్టెన్స్ కాన్సన్ట్రేషన్ పెంచిన ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ తగ్గించిన రియాక్టెన్స్ పెంచిన ప్రొడక్ట్స్ తగ్గించిన వాట్ హ్యాపెన్స్ ఫార్వర్డ్ రియాక్షన్ షిఫ్టెడ్ టు ఫార్వర్డ్ డైరెక్షన్ అదే మనకి రియాక్టెన్స్ తగ్గించిన ఆర్ ప్రొడక్ట్స్ పెంచిన అంటే మనం తీసుకున్న రియాక్షన్ ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ పెరిగిన ఆర్ రియాక్టెన్స్ తగ్గిన వాట్ హ్యాపెన్స్ బ్యాక్వర్డ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అమ్మా
backward reaction takes place. Forward jarigindha, backward jarigindha ani cheppochama. Andulo example chudandi. Fe+3. It is an yellow in color. Yellow color plus sodium thionate is thiocyanate ion. Thiocyanate ion colorless. Thiocyanate ion colorless. React aithe ferrothiocyanate ane blood red color form aitamma. Blood red color. So first starting lo ide undadu kabatti ferric chloride ferric salts sodium thiocyanate ki add cheyinappudu first yellow color slowly it changes to red color. Red color varaku perigindi and intensity of red color perigi ala eppudaithe equilibrium ochindo aa rendu colors intensity peragadamma. Yellow color red color intensity mix ayinappudu manaku oka medium color ostara. Yellow color red color mix ayinappudu oka medium color ostundi. Aa intensity of that medium color remains constant and aa red color ekkuvadu yellow color medium color kaani dadalo. If we add ferric chloride em add chesamma ferric chloride add cheyatondi enti reactants add chesam. Reactants add chesthe forward reaction. ఫార్వర్డ్ అంటే ఇలా ముందు జరిగింది అంటే ఏమైంది ఇంటెన్సిటీ ఆఫ్ రెడ్ కలర్ ఇంక్రీజెస్. మనం చాలా మంది చేసే మిస్టేక్ చాలా మంది గెస్ట్ ఏంటంటే సార్ మనం ఫెర్రిక్ క్లోరైడ్ యాడ్ చేస్తున్నాం అంటే ఎల్లో కలర్ పెరగాలి కదా. మనం చాలా మంది ఏమంటారంటే సార్ ఇది Fe+3 ఎల్లో కలర్ మరి FeCl3 యాడ్ చేస్తున్నాం అంటే ఎల్లో కలర్ పెరగాలి కదా. తప్ప మనకి రియాక్టెంట్స్ యాడ్ చేసేటప్పుడు ఫార్వర్డ్ రియాక్షన్ జరిగింది. ఫార్వర్డ్ రియాక్షన్ అంటే ఏ కలర్ రెడ్ కలర్. So yellow color peragadu red color ki intensity perigindi. Please sir SCN- ee rendittlo edi add chesina sare forward reaction takes place therefore intensity of red color increases amma. Intensity of red color increases. Please sir ee complex man vidiga dorikutaru baita aa complex add chesam anko and products add chesam backward reaction takes place. అంటే yellow color intensity increases అమ్మా. yellow color intensity increases. నువ్వు ఏం యాడ్ చేసావు ఆ కలర్ కాదు గుర్తుంచుకునేది. ఫార్వర్డ్ జరిగిద్దా బ్యాక్వర్డ్ జరిగిద్దా చూసుకుని దాన్ని బట్టి ఇది యాడ్ చేయటం వల్ల కానీ ఇది యాడ్ చేయటం వల్ల కానీ ఫార్వర్డ్ రియాక్షన్ టేక్ ప్లేస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ రెడ్ కలర్ ఇంక్రీజెస్ అమ్మా. ఇవి చిన్న చిన్నవి కానీ సార్ క్వశ్చన్ లో వాడేమంటాడంటే ఇఫ్ యు యాడ్ ఆక్సాలిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు నీకు గుర్తుండాలరా ఏంటి ఇట్ రియాక్ట్స్ విత్ మిగతా రియాక్షన్ జరగడోయ్ ఓన్లీ ఈ ఒక్క రియాక్షన్ కి ఎన్సిఆర్ టెస్ట్ బుక్ ఇచ్చాడు కాబట్టి జరుగుతాడు. ఏదో కొత్త రియాక్షన్ వచ్చేసి ఏ యాడ్ చేస్తే అది అడగడమ్మా. ఆక్సాలిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఇట్ రియాక్ట్స్ విత్ Fe+3. ఇట్ రియాక్ట్స్ విత్ Fe+3 అంటే ఏంటి ఇప్పుడు అర్థం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ Fe+3 ఏమైనట్టమ్మా డిక్రీజెస్ దేర్ఫోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Fe+3 ఏమైనట్టు తగ్గిపోయింది. ఎందుకంటే ఆక్సాలిక్ యాసిడ్ యాడ్ చేయటం వల్ల Fe+3 తో రియాక్ట్ అయ్యి కాన్సన్ట్రేషన్ ఆఫ్ Fe+3 తగ్గింది. అంటే రియాక్టెన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గినట్టురా. రియాక్టెన్స్ తగ్గిందంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ టేక్ ప్లేస్ కదమ్మా. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎల్లో కలర్ ఇంక్రీజెస్ రా. ఇంటెన్సిటీ ఆఫ్ ఎల్లో కలర్ ఇంక్రీజెస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ రెడ్ కలర్ డిక్రీజెస్ అమ్మా. ఇంటెన్సిటీ ఆఫ్ రెడ్ కలర్ డిక్రీజెస్ మీకు గుర్తుండాలి. ఆక్సాలిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు Fe+3 అయ్యంతా రియాక్ట్ అవటం వల్ల బ్యాక్వర్డ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. అదే మనకి ఇఫ్ యు యాడ్ HgCl2 మెర్క్యూరిక్ క్లోరైడ్ యాడ్ చేసాం అనుకో దట్ విల్ రియాక్ట్స్ విత్ అది దేంతో రియాక్ట్ అయ్యిందంటే SCN- తో రియాక్ట్ అయ్యిందిరా. SCN- తో రియాక్ట్ అవటం వల్ల మళ్ళీ సేమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SCN- ఏమైందమ్మా డిక్రీజెస్. SCN తగ్గింది అంటే బ్యాక్వర్డ్ మళ్ళీ బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుందంటే ఏమవుతుందంటూ ఎల్లో కలర్ ఇంక్రీజెస్ అమ్మా. ఫార్వర్డ్ గురించి అయితే మనకు ఒకటేరా ఓకే డైరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ పెంచితే ఫార్వర్డ్ జరిగింది. లేదు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ తగ్గించాలి అంటే అందులో ఉన్న అయాన్స్ ఏదైతే ఉందో దాంతో రియాక్ట్ అయ్యే కాంపౌండ్స్ యాడ్ చేయాలి. అఫ్కోర్స్ ఎక్కడెక్కడో అడగడు కానీ ఇది ఒక్కటే అడుగుతారమ్మా. సో
ఆక్సాలిక్ యాసిడ్ యాడ్ చేసినా HGCl2 యాడ్ చేసినా బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగింది బికాజ్ దే రియాక్ట్స్ విత్ Fe ప్లస్ 3 అండ్ HCN మైనస్ కాబట్టి బ్యాక్వర్డ్ జరిగింది అంటే yellow కలర్ వచ్చిందమ్మ ఫార్వర్డ్ జరిగితే రెడ్ కలర్ ఫామ్ అయ్యింది బ్యాక్వర్డ్ జరిగితే yellow కలర్ ఫామ్ అయ్యింది అని గుర్తుంచుకోవాలరా ఇది ఎఫెక్ట్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అమ్మ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా టెంపరేచర్ అమ్మ టెంపరేచర్ సార్ ఎలాగా మా టెంపరేచర్ పెంచామనుకోరు ఒక రియాక్షన్ కి ఓకే దెన్ ఎండోధర్మిక్ రియాక్షన్ ఏదుందో చూసుకోవాలరా ఎండోధర్మిక్ రియాక్షన్ ఫేవర్స్ ఎండోధర్మిక్ రియాక్షన్ ఫేవర్స్ అంటే టెంపరేచర్ పెంచినప్పుడు ఆ రియాక్షన్ లో ఎండోధర్మిక్ ఏదో చూసుకోవటం ఎండోధర్మిక్ రియాక్షన్ ఫేవర్స్ చెప్తానరా అదే సార్ టెంపరేచర్ తగ్గించాం ఒక రియాక్షన్ యొక్క టెంపరేచర్ తగ్గిస్తే ఎండోధర్మిక్ రియాక్షన్ ఫేవర్స్ అమ్మ ఎండోధర్మిక్ రియాక్షన్ ఫేవర్స్ అంటే సార్ ఎగ్జాంపుల్ ఏ గివ్స్ రైజ్ టు బి డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు నెగటివ్ అన్నాడమ్మ డెల్టా హెచ్ నెగటివ్ అన్నాడు అంటే అర్థం ఏంటి ఏ నుంచి బి కి వచ్చేటప్పుడు ఆ రియాక్షన్ ఎగ్జో అని అర్థం అమ్మ ఆటోమేటిక్ గా మన ఐడియా రావాలి సార్ బి నుంచి బి నుంచి ఏ కి వచ్చేది ఎండో సార్ బి నుంచి డి కి వచ్చే బి నుంచి ఏ వచ్చేది ఎండో అదే మనకి ఏ నుంచి బి డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు పాజిటివ్ అన్నాడు పాజిటివ్ అంటే ఏంటి ఎండోధర్మిక్ ఏ నుంచి బి కి వచ్చేటది అది ఎండోధర్మిక్ ఆటోమేటిక్ గా బి నుంచి ఏ కి వచ్చేటప్పుడు కలిగేది ఎక్సోధర్మిక్ వాడు డెల్టా హెచ్ వాల్యూస్ ఇస్తాడమ్మా ఇచ్చినప్పుడు మనకు ఐడియా రావాలి ఇది ఎక్సోధర్మిక్ ఇది ఎండోధర్మిక్ అంటే ఫార్వర్డ్ ఎక్సో అయితే బ్యాక్వర్డ్ ఎండో ఫార్వర్డ్ ఎండో అయితే బ్యాక్వర్డ్ ఎక్సో దాన్ని బట్టి టెంపరేచర్ పెంచాలా తగ్గించాలా చూసుకోవాలమ్మా సో టెంపరేచర్ పెంచితే ఎండోధర్మిక్ బాగా జరిగింది ఎక్సోధర్మిక్ తక్కువైంది సారీ సారీ సారీరా ఎక్సోధర్మిక్ టెంపరేచర్ తగ్గిస్తే ఎక్సోధర్మిక్ బాగా జరిగింది టెంపరేచర్ పెంచినప్పుడు ఎండోధర్మిక్ ఇప్పుడు ఇదే రియాక్షన్ చూద్దాం దీనికి చూద్దాం సార్ ఇది ఎక్సోధర్మిక్ ఎండోధర్మిక ఎక్సోధర్మిక్ ఎక్సోధర్మిక్ అయితే మనకి టెంపరేచర్ తగ్గించాలా ఫార్ పెంచాలమ్మా అదే అన్నాడు జస్ట్ దీనికి ఇదే రియాక్షన్ సార్ టెంపరేచర్ పెంచాం సార్ టెంపరేచర్ పెంచినప్పుడు మనకి ఏం జరిగింది ఎండో బాగా జరిగింది ఎండోధర్మిక్ రియాక్షన్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే ఈ రియాక్షన్ కి టెంపరేచర్ పెంచినప్పుడు బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగింది అదే ఇప్పుడు ఇదే దానికి టెంపరేచర్ పెంచాం సార్ టెంపరేచర్ పెంచినప్పుడు ఎండోధర్మిక్ ఏ నుంచి బీరా ఓకే అంటే ఫార్వర్డ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఎండోధర్మిక్ కాబట్టి ఫార్వర్డ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అలా గుర్తుంచుకోవాలి అంటే అంతేగాని దీనిలాగా సార్ రియాక్టెంట్ పెంచే ఫార్వర్డ్ ప్రొడక్ట్స్ పెంచే బ్యాక్వర్డ్ ఏం ఉండవు ఆ ఇచ్చిన కండిషన్ బట్టి ఎండోదా ఎక్సోనా చూసుకోవాలరా ఎండోకైతే టెంపరేచర్ బాగా పెరిగింది టెంపరేచర్ పెంచే కొద్ది ఎండో బాగా జరిగింది అలాగే ఎక్సో టెంపరేచర్ తగ్గించే కొద్ది ఎక్సో బాగా జరిగింది అని గుర్తుంచుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రెషర్ ప్రెషర్ మా ప్రెషర్ పెంచినప్పుడు ఎటువైపు అయితే నెంబర్ ఆఫ్ గ్యాసియస్ మోల్స్ నాట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఓన్లీ గ్యాసియస్ రా నెంబర్ ఆఫ్ గ్యాసియస్ మోల్స్ ఎటువైపు అయితే నెంబర్ ఆఫ్ గ్యాసియస్ మోల్స్ తక్కువ ఉన్నాయో అటువైపు షిఫ్ట్ అయిద్దిరా ప్రెషర్ పెంచినప్పుడు ఎటువైపు అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ తక్కువ ఉన్నాయో అది షిఫ్ట్ అయ్యింది దానికి ఆపోజిట్ మనం ఎక్స్ప్లెనేషన్ చేశాం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమైందిరా ప్రెషర్ తగ్గించినప్పుడు ఎటువైపు అయితే నెంబర్ ఆఫ్ గ్యాసియస్ మోల్స్ ఎక్కువ ఉన్నాయో పెరగటం కాదురా ప్రెషర్ తగ్గితే మోల్స్ పెరగటం కాదు మీకు చెప్పేది ఏంటంటే ప్రెషర్ తగ్గించినప్పుడు ఎటువైపు అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ మోల్స్ ఎక్కువ ఉన్నాయో అది షిఫ్ట్ అవ్వడం ఎటు తక్కువ ఉన్నాయి అది షిఫ్ట్ అవ్వడం అది మీనింగ్ ఇక్కడ ఓకే ప్రెషర్ పెంచినప్పుడు రియాక్షన్ చూసుకోవడం
ఎటువైపైతే నెంబర్ ఆఫ్ గ్యాసెస్ మోస్ట్ తక్కువ ఉన్నాయో ఆర్ షిఫ్ట్ అయిద్రా ప్రెజర్ తగ్గించినప్పుడు ఎటువైపైతే నెంబర్ ఆఫ్ గ్యాసెస్ మోస్ ఎక్కువ ఉన్నాయో ఆర్ షిఫ్ట్ అయిద్ది అలాగే లాస్ట్ వన్ ఎడిషన్ ఆఫ్ నోబుల్ గ్యాస్ అమ్మ ఎడిషన్ ఆఫ్ నోబుల్ గ్యాస్ నోబుల్ గ్యాస్ ఎడిషన్ రా దానికి కూడా ఎఫెక్ట్ అయిద్రా కానీ కండిషన్ ఎట్ కాన్స్టెంట్ అలిస్టాల్ ఇది మిగతా వాటిలో చెప్పడు కానీ నోబుల్ గ్యాస్ యాడ్ చేసినప్పుడు చెప్తాడు ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని కాన్స్టెంట్ వాల్యూమ్ చెప్పినప్పుడు దెర్ విల్ బి నో ఎఫెక్ట్ రా అసలు నువ్వు యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఎఫెక్ట్ ఉండదు బట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని చెప్తాడమ్మా కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర వెన్ యాడ్ నోబుల్ గ్యాస్ యాడ్ చేసినప్పుడు ఎటువైపైతే నెంబర్ ఆఫ్ గ్యాసియస్ మోల్స్ రా గ్యాసియస్ మోల్స్ ఎటువైపు ఉందో ఎక్కువ అటువైపు షిఫ్ట్ అయిద్దమ్మా మళ్ళీ చూసుకోండి రా ఒకసారి చెప్తాను చూడండి మనకి సార్ ప్రెషర్ పెంచినప్పుడు ఎటువైపైతే నెంబర్ ఆఫ్ మోల్స్ తక్కువ ఉన్నాయో అది షిఫ్ట్ అవుతాయి ఓకే వెన్ ఇంక్రీజ్ ద ప్రెషర్ ద ఈక్విలిబ్రియం విల్ బి షిఫ్టెడ్ ఇన్ దట్ డైరెక్షన్ వేర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ లెస్ అమ్మా అదే ఇఫ్ యు డిక్రీజ్ ద ప్రెషర్ ద ఈక్విలిబ్రియం విల్ బి షిఫ్టెడ్ ఇన్ దట్ డైరెక్షన్ వేర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మోర్ ఎటువైపు ఎక్కువ ఉన్నాయో అటు షిఫ్ట్ అవుతాయి అలాగే టెంపరేచర్ అది టెంపరేచర్ ఎక్సో అయితే టెంపరేచర్ తక్కువ ఉండాలి ఎండో అయితే టెంపరేచర్ ఎక్కువ ఉండాలి నోబుల్ గ్యాస్ అప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్తాడు ఈ రెండు చోట్ల కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్ ప్రెషర్ ఏమి చెప్పడమ్మా ఒక్క నోబుల్ గ్యాస్ యాడ్ చేసేటప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ ఎటువైపు నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయో అది షిఫ్ట్ అయితే దానికి ఎగ్జాంపుల్ చూడండి అమ్మా ఒక ఎగ్జాంపుల్ టూ ఏ ప్లస్ ఫైవ్ బి గ్యాస్ గ్యాస్ త్రీ సి గ్యాస్ సాలిడ్ డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు పాజిటివ్ సమ్ ప్లస్ వాల్యూ ఎంత ఉంది ఇచ్చాడు అనుకుందాం రైట్ సార్ నాకు ఏంటంటే నాకు బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగాలి బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగాలి అన్నాడు పరిస్థితి రియాక్షన్ ఇచ్చేసి సార్ నాకు ఏ ఎక్కువ కావాలి లేదా బి ఎక్కువ కావాలి అంటాడు ఏ కానీ బి కానీ ఎక్కువ కావాలంటే ఏం జరగాలి బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగాలరా సార్ బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగాలి అంటే ఏం చేయాలి కాన్సన్ట్రేషన్ పరంగా నేను రాస్తా ఉంటాను మీకు రైట్ ఆర్ రాంగో చూసుకోండి ఫస్ట్ పాయింట్ మీరు అందులో ఏదైనా డౌట్ ఉంటే అందులో అడగండి నన్ను ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి రా రామన్ అయ్యి అదే కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నప్పుడు మనకి ఏముండదమ్మా ఓకేనా ఓకే అది చెప్తాను అది మనకి ఓకే అది ఉండదురా కాన్స్టెంట్ వాల్యూమ్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ వాల్యూమ్ మారదు కాబట్టి ఓకే ఫోర్త్ పాయింట్ రైట్ ఒకసారి చూడండి
మా హై ప్రెజర్ కాదురా మనకి బ్యాక్వర్డ్ జరగాలి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ఉన్నాయి గ్యాస్ 7 ఇక్కడ గ్యాసియస్ మోల్స్ ఇన్ ఉన్నాయి 3a ఇది సాలిడ్ సాలిడ్ తీసుకోకూడదు సాలిడ్ తీసుకోకూడదురా సాలిడ్ గ్యాస్ ఏ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 7 ఉన్నాయి 3 ఉన్నాయి మనకి బ్యాక్వర్డ్ అంటే 3 నుంచి 7 రావాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ పెరిగినిరా నెంబర్ ఆఫ్ మోల్స్ పెరిగినప్పుడు ప్రెజర్ ఎలా ఉండాలి తగ్గాలి సో లో ప్రెజర్ ఓకే నెక్స్ట్ నోబుల్ గ్యాస్ యాడ్ చేయడం వల్ల ఎటువైపైతే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కువ ఉన్నాయో అది షిఫ్ట్ అవుతాయి కానీ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ పెరగాలి కాబట్టి పెరుగుతున్నాయి కాబట్టి నోబుల్ గ్యాస్ యాడ్ చేసినా కూడా ఫార్వర్డ్ జరిగింది ఇప్పుడు చూసుకోండి ఒకసారి ఇప్పుడు చూసుకోండి అందరూ ఓకే రైట్ ఇప్పుడు అప్లికేషన్స్ మా కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనకి ఏంటంటే యాడ్ చేసినా కూడా వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి దేర్ విల్ బి నో ఎఫెక్ట్ రా ఎఫెక్ట్ ఉండదమ్మా ఓకే నోబుల్ గ్యాస్ యాడ్ చేసిన వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ దాని తగ్గట్టు మళ్ళీ సెట్ చేసుకుంటాయి మిగతా అన్ని కూడా అందుకని కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర నువ్వు ఏ చేసినా సరే ఏ గ్యాస్ యాడ్ చేసినా సరే దేర్ విల్ బి నో ఎఫెక్ట్ రా ఓకే ఏ గ్యాస్ అంటే ఐ మీన్ నోబుల్ గ్యాసెస్ యాడ్ చేసినా ఎఫెక్ట్ ఉండదురా రైట్ అప్లికేషన్ వచ్చేటప్పటికల్లా హాబర్స్ ప్రాసెస్ హాబర్స్ ప్రాసెస్ హాబర్స్ ప్రాసెస్ వచ్చేటప్పటికల్లా N2 ప్లస్ 3H2 గివ్స్ రైస్ టు 2NH3 అమ్మ N2 ప్లస్ 3H2 గివ్స్ రైస్ టు 2NH3 మైనస్ 92 కిలోజౌల్స్ మైనస్ 92 కిలోజౌల్స్ అమ్మ అప్లికేషన్ అన్నాడు అంటే మనకి వి హావ్ టు గెట్ మోర్ అమోనియా ఎప్పుడైనా సరే అప్లికేషన్ అంటే అమోనియా అంటే ప్రొడక్ట్ ఎక్కువ రావాలి ఎప్పుడు కూడా ప్రొడక్ట్ రావాలి రా దాని గురించి కండిషన్స్ చెప్పాలి సో ఫస్ట్ కండిషన్ సార్ N2 పెంచిన ఆర్ H2 పెంచిన వి గెట్ మోర్ అమౌంట్ ఆఫ్ అమోనియా లేదు సార్ ఎప్పటికప్పుడు అమోనియా ఫామ్ అయిన అమోనియాని ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుని సపరేట్ చేసేసిన వి కెన్ గెట్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ అమోనియా అంటాడు నెక్స్ట్ టెంపరేచర్ టెంపరేచర్ ఏంట్రా అంటే సార్ ఇది ఎక్సోథర్మిక్ కదా అమోనియా ఫార్మేషన్ ఎక్సోథర్మిక్ కాబట్టి మనకి ఏం చేయాలి వి హ్యావ్ టు మెయింటైన్ లో టెంపరేచర్ అమ్మా లో టెంపరేచర్ పెట్టాలి బట్ ఏంట్రా అంటే అకార్డింగ్ టు రీచార్జ్ లెవెల్ అయితే లో టెంపరేచర్ పెట్టాలి బట్ ఏంట్రా అంటే లో టెంపరేచర్ ద్వారా వేరే తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు 475 to 425 కెల్విన్ నియర్లీ ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారా అడుగుతారా వై వి హావ్ టు మెయింటైన్ ఆప్టిమం టెంపరేచర్ ఇన్ ద హాబర్స్ ప్రాసెస్ అంటే బేస్డ్ ఆన్ ది లీ చార్ట్లర్ ప్రిన్సిపల్ ప్రకారం అక్కడ సిన్స్ ఇట్ ఇస్ ఎన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ వి హావ్ టు మెయింటైన్ లో టెంపరేచర్ బట్ అట్ లో టెంపరేచర్ రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఇస్ వెరీ వెరీ స్లో సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ మినిమం స్పీడ్ దే హ్యావ్ టు మెయింటైన్ ఆప్టిమం అలానే హై స్పీడ్ పెట్టాం అనుకో బ్యాక్వర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ తగ్గిపోయిద్దిరా అందుకని ఆప్టిమం టెంపరేచర్ అలాగే నెక్స్ట్ ప్రెషర్ అమ్మా ప్రెషర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయిరా 4 మోల్స్ నుంచి 2 మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమైనా తగ్గినాయి సో సిన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమైనట్టు తగ్గినాయిరా నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గినాయి అంటే we have to maintain high pressure maintain చేసామంటే ఫార్వర్డ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ సో హాబర్స్ ప్రాసెస్ లో మోర్ అమౌంట్ ఆఫ్ అంటే వాట్ ఆర్ ద నెసెసరీ కండిషన్స్ అన్నప్పుడు ఈ గురించి మాట్లాడరా మనం మాట్లాడేది టెంపరేచర్ ఆప్టిమం టెంపరేచర్ ప్రెషర్ అనేది వెరీ వెరీ హై ఉండాలి కొంతమంది 200 నుంచి 500 అట్మాస్ఫియర్
అలా చెప్తా ఉంటారు 200 మాస్కర్ అండ్ దీనికి అసలు దానికి దీనికి సంబంధం ఉండదు రీఛార్జ్ కి దానికి కెటలిస్ట్ వచ్చేటప్పటికల్లా ఐరన్ అండ్ ప్రమోటర్ వచ్చేటప్పటికల్లా మాలిబ్డినమ్ అమ్మ దానికి రీఛార్జ్ కి దీనికి కంటెన్స్ ఉండదు మామూలు జనరల్ కెటలిస్ట్ వాడతారని చెప్తారు అంతే తప్ప కెటలిస్ట్ యాడ్ చేయటం వల్ల రీఛార్జ్ ఎఫెక్ట్ ఏమి ఉంటుందా ఏం ఉండవు జనరల్ గా చెప్తారు ఇది హ్యాబర్స్ ప్రాసెస్ అదే మనకి ఇంకోటి ఉందమ్మా కాంటాక్ట్ ప్రాసెస్ అంటారమ్మా కాంటాక్ట్ ప్రాసెస్ కాంటాక్ట్ ప్రాసెస్ అంటే ఏంటి 2SO2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2SO3 అండ్ డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ -189 కిలోజౌల్స్ -189 కిలోజౌల్స్ మళ్ళీ సేమ్ స్టోరీ ఏంటి SO2 పెంచినా O2 పెంచినా SO3 తగ్గించినా ఫార్వర్డ్ జరిగింది మళ్ళీ టెంపరేచర్ ఎక్సో కాబట్టి లో టెంపరేచర్ ఫేవర్ బట్ లో టెంపరేచర్ గ్రేటర్ ది రియాక్షన్ స్లో కాబట్టి వి హావ్ టు మెయింటైన్ ఆప్టిమం టెంపరేచర్ వి హావ్ టు మెయింటైన్ ఆప్టిమం టెంపరేచర్ బట్ ప్రెషర్ లెక్క ప్రకారం 2+1 3 మోల్స్ 2 మోల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమైనాయి 3 నుంచి 2 వచ్చినాయి నెంబర్ ఆఫ్ మోల్స్ 2 నుంచి 3 అంటే తగ్గినాయి నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గినాయి కాబట్టి జనరల్లీ అకార్డింగ్ టు లీ చార్ట్లర్ వి హావ్ టు మెయింటైన్ హై ప్రెషర్ అమ్మా జనరల్ గా నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గిందంటే లీ చార్ట్ల ప్రకారం హై ప్రెషర్ పెట్టాలి బట్ మనకి కాంటాక్ట్ ప్రాసెస్ చూసుకుంటే కాంటాక్ట్ ప్రాసెస్ తీసుకుంటే ఆ SO3 ప్లస్ తర్వాత స్టెప్ రా సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారు చేసేటప్పుడు ఓకే మధ్యలో ఇది ఇది మన ఈ స్టెప్ రా కానీ తర్వాత SO3 వాటర్ లో ఫామ్ డిజాల్వ్ అయ్యి వి గెట్ H2SO4 ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఇదంతా ఒకటే ఛాంబర్ జరిగిందిరా SO2 SO3 అన్ని ఒకటే ఛాంబర్ అంటే ఇక్కడ మనం ఇఫ్ యూ అప్లై హై ప్రెషర్ అప్లై చేస్తున్నప్పుడు ఐరన్ తుప్పడతాం కరోజన్ కరోజన్ అలాగా మనకి H2SO4 ఏం చేస్తారంటే హై ప్రెషర్ దగ్గర ఆ తీసుకున్న వెసల్ మొత్తాన్ని కరోజన్ చేస్తారా సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ కరోజన్ కరోజన్ ఎఫెక్ట్ తగ్గించాలి అంటే ప్రెషర్ తగ్గించాలి అలానే ప్రెషర్ తగ్గితే ఏంటి రీఛార్జ్ ప్రెషర్ లెక్కడం బ్యాక్ వర్డ్ జరిగింది కాబట్టి వి హావ్ టు మెయింటైన్ ఏ ఆప్టిమం ప్రెషర్ అంటారమ్మా సో ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి మనకి రీఛార్జ్ ప్రిన్సిపల్ ప్రకారం క్యాంపస్ ప్రాసెస్ కానీ ఐ మీన్ కాంటాక్ట్ ప్రాసెస్ ఏది తీసుకున్నా సరే రియాక్టెన్స్ పెంచడం ప్రొడక్ట్స్ తగ్గితే ఫార్వర్డ్ టెంపరేచర్ పరంగా రెండు ఒకటేనా కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఎక్సోథర్మిక్ కాబట్టి లో టెంపరేచర్ అంటాం బట్ లో టెంపరేచర్ దగ్గర రేట్ ఆఫ్ ది రియాక్షన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మెయింటైన్ వి హావ్ టు మెయింటైన్ ఆప్టిమం టెంపరేచర్ ప్రెషర్ పరంగా హ్యాబర్స్ లో నో మనకి ఏ గొడవ ఉండదు నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గినాయి కాబట్టి హై ప్రెషర్ బట్ కాంటాక్ట్ ప్రాసెస్ లో నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గినా కూడా వి హావ్ యూ షుడ్ నాట్ మెయింటైన్ హై ప్రెషర్ ఎందుకు అంటే తర్వాత ఫామ్ అయిన సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఇదంతా ఒకటే ప్రాసెస్ జరిగింది కాబట్టి తర్వాత వచ్చే సల్ఫ్యూరిక్ యాసిడ్ లో హై ప్రెషర్ దగ్గర యాక్ట్ చేసే కరోజింగ్ ఏజెంట్ అంటే ఆ వెసల్ మొత్తాన్ని కరోజన్ అంటే ఏంటంటే ముక్కలు ముక్కలు చిన్న చిన్న పీసెస్ లా మార్చేస్తారు పౌడర్ లాగా అలా చేయకుండా ఉండటం కోసం వి హావ్ టు మెయింటైన్ ఆప్టిమం ప్రెషర్ 1 నుంచి 1.5 నుంచి 1.8 అంటారు బిట్వీన్ 1 and 2 రా 1 కి 2 కి మధ్యలో ఎంతనే పెట్టుకోవచ్చు అంటారమ్మా ఇది మనకి ఏంట్రా అంటే రీఛార్జ్ ప్రిన్సిపల్ కాంటాక్ట్ అప్లికేషన్స్ ఇవన్నీ రా ఓకే ఇది నెక్స్ట్ అలాగే ఇంకేమన్నామా అంతేరా ఓకే రీఛార్జ్ అంతే డెసాల్ రా ఓకే చిన్న మోడల్ సమస్య చెప్తాను అమ్మా కొంచెం డిఫరెంట్ గా అంటే కొంచెం తొందరగా గెస్ట్ అవని ఓకే తొందరగా నిన్న పెట్టాను ఆల్రెడీ ఓకే ఎవరైనా అడుగుతారేమో అనుకున్నాను ఎవరు అడగలేరా ఓకే గుడ్ స్టూడెంట్స్ బాగా చేస్తారు ఓకే కొంతమంది అడిగారమ్మా చేశాను ఆల్రెడీ చేసి పెట్టా చెయ్యండిరా చిన్న కష్టపడండి ఓకే చెప్పాను కదా చివరికి మనకి ఫైనల్ డిసిషన్ ఇప్పుడు బాగా చదువుకున్నాం అనుకో ఓకే ఇప్పుడు మనకి మంచి ఐఐటిలో సీట్ వచ్చింది ఓకే మన టార్గెట్ ఏంటో చెప్తాను చూడండి ఐఐటిలో సీట్ వచ్చింది తర్వాత మంచి జాబ్ వచ్చింది జాబ్ అంటే ఎలా ఉంది శాలరీ మంచి జాబ్ వచ్చింది అనుకో ఫైనల్ టార్గెట్
ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇవన్నీ రావాలరా. ఓకే సింపుల్, ఐఐటి చదివావు, శాలరీ 10 లాక్స్ పర్ మంత్, ఆటోమేటిక్ మన వైఫ్ శాలరీ మినిమం 5 లాక్స్ ఉంటుంది. ఓకే మనం బీటెక్ లో చదివాం, మనం బీటెక్ ఏదో కాలేజ్ చదివాం, మన శాలరీ ఒక 50,000 ఉందిరా, 50,000 15,000 ఉంది. మన మిసెస్ శాలరీ ఎంత ఉంటుంది? అంటే మనా కాదు మీ మీ ఓకే 10,000 అలాగ ఉంటుంది. మన శాలరీ 40-30 ఉందనుకో, ఇంకా అది ఖాళీ కదా, నో ప్లేస్. ఇంట్లో హౌస్ వైఫ్, హౌస్ వైఫ్ అంటే ఇంకా టార్చర్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వచ్చావు ఏంటి? సో టార్గెట్ మంచి వైఫ్ రావాలి అంటే వి హావ్ టు గెట్ గుడ్ సీట్ ఇన్ ది ఐఐటి. సో టార్గెట్ వైఫ్ పెట్టుకుని చదవండి, తెచ్చినట్టు అందరూ చదువుతారు. ఓకే మా సార్ చెప్పారు చిన్నప్పుడు, ఓకే అంటే ఐఐటి కాదు, మనం ఏదైతే డెసిషన్లో అంటే దేంట్లో అయితే మనకి ఓకే స్కిల్ ఉందో దానికి ఇంట్రెస్ట్ ఉందో కష్టపడండి. కానీ మీకు అవకాశం లేదురా, ఎందుకంటే మాకంటే అప్పుడు చాయిస్ ఉన్నాయి, మీకు చాయిస్ లేవు, కంపల్సరీగా ఐఐటి చదవాల్సిందే. ఎన్ఐ మినిమం ఐఐటిస్ కాకపోయినా మినిమం ఎన్ఐటిస్ రావాల్సిందే. అంతేకాని సార్ ఏదో రకంగా జాయిన్, ఒరే కం ఎంపీసీ తీసుకున్న ప్రతి ఒక్కడు బీటెక్ జాయిన్ అవుతాడు, ఎందుకంటే ఇటు సైడ్ కాదు కదమ్మా మన తెలంగాణ సైడ్ లో అసలు సమ్ చేయడానికి ఏమి ఏమన్నా డేటా, 5 మోల్స్ 10 మోల్స్ అంటే ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్, 2 మైనస్ ఎక్స్ అని చేసుకుంటాం, ఏమి ఇవ్వాల. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ కోఎఫిషియంట్ దగ్గర ఏదైతే ఉన్నాయో, రియాక్షన్ లో కోఎఫిషియంట్స్ దగ్గర ఏదైతే ఉన్నాయో దట్ విల్ బి టేకెన్ యాజ్ ది మోల్స్ గా తీసుకోవచ్చా, దట్ విల్ బి టేకెన్ యాజ్ ది మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అమోనియా 1/2 టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ రా, n1 / n1 + n2 × 30 దట్ ఈస్ ఈక్వల్ టు 15 అన్న. అలాగే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ H2S ఇస్ ఈక్వల్ టు 1/2 × 30 అది కూడా 15 రా, దట్ ఈస్ ఈక్వల్ టు 225 అట్మాస్ఫియర్ స్క్వేర్ రా. యూనిట్స్ కూడా ఇంపార్టెంట్, యూనిట్స్ కూడా అడుగుతారా, కేపీ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ సార్ 25 అట్మాస్ఫియర్, ఎందుకంటే కేపీ యొక్క యూనిట్స్ ఏంటి, అట్మాస్ఫియర్ టు ది పవర్ ఆఫ్ డెల్టా ఎన్ అమ్మ, అట్మాస్ఫియర్ టు ది పవర్ ఆఫ్ డెల్టా ఎన్, గ్యాసియస్ ప్రొడక్ట్స్ 2 ఇదే పెయిన్ లో 2 - 0 2 అలాగే. అలాగే ఇంకో మోడల్
ओके इला इच्चारु इंकोटि अमोनियम अंटे अमोनियम मिथनमाइड अमोनियम मिथनमाइड अमोनियम मिथनमाइड नी डीकंपोज चेसिनप्पुडु 2 मोल्स ऑफ अमोनिया प्लस 1 मोल ऑफ CO2 వచ్చిందమ్మా 1 మోల్ ఈక్వేషన్ ఆడేస్తారా ఈక్వేషన్ వాడేస్తారమ్మా ఈక్వేషన్ వాడేస్తారు ఓకే అండ్ దే ఆర్ గివెన్ టోటల్ ప్రెజెంట్ చేశారురా టోటల్ ప్రెజెంట్ చేశాడు ఇక్కడ ఇదే కాదు వాడు KP is equal to ఉట్నేరా ఆన్సర్ ఏం రాదు ఆన్సర్ ఏం రాదు ఉట్నే 27 అని ఇచ్చారమ్మా 27 atmosphere cube. Calculate total pressure అన్నాడమ్మ. Calculate total pressure. ఓకే ఆన్సర్ రాదు రాకపోతే చూద్దాం. KP ఇచ్చాడు టోటల్ ప్రెషర్ కనుక్కోమన్నాడు. సార్ ఎలాగా మనకి KP is equal to partial pressure of ammonia whole square అన్నమా. Partial pressure of ammonia whole square into partial pressure of CO2 power 1. Partial pressure of CO2 power 1. Sir, ఏం ఇవ్వనప్పుడు ఏం చేయాలి అంటే దీని x అనుకోవాలిరా. ఇది కూడా x అంటే ప్రేమిది x cube అయిందమ్మా. ఏమైందిరా x cube is equal to KP. X is equal to 9 అన 27 cube. 3 3 is 9, 9 3 is 27. 3 అయింది. ఎంత అయిందమ్మా 3. ఓకే 3 ఐదురా రైట్. ఇప్పుడు మనకి టోటల్ ప్రెషర్ అన్నప్పుడు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ అమోనియా ప్లస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO అంటే చేసే మోడల్ ఆన్సర్ ఇలాగే కాదు వాడు ఇస్తా డేటా అంతేగాని ఇలాగే కాదు వాడు ఇచ్చిన డేటా బట్టి వాడికి దాన్ని బట్టి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ అమోనియా ఎక్స్ ఎంత వచ్చిందిరా మనకు ఒక్కో దానికి ఎక్స్ అనుకున్నాం కదా ఎక్స్ ప్లస్ అంటే 3 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 6 అని చేసే విధానం అమ్మా అంటే ఏం ఇవ్వకపోతే ఇలా చేయొచ్చు రైట్ అలా కాకుండా ఇంకో మోడల్ ఇంకోటి మోడల్ ఇస్తారా N2 + O2 gives rise to 2NO2 రా KC is equal to 10 power minus 31 2NO gives rise to N2 + O2 KC 10 power minus 33 రా N2O5 gives rise to 2N2 + 5O2 KC is equal to 10 power minus 32 2N2 + O2 gives rise to N2O KC is equal to 10 power minus 32 అనిచ్చి which oxide is stable అంటారమ్మ ఏ ఆక్సైడ్ స్టేబుల్ అంటారా సార్ ఎలా తెచ్చుకుంటాం ఆక్సైడ్ స్టేబుల్ అన్ స్టేబుల్ అంటే చెప్తా అంటే ఎప్పుడైనా సరే అన్ని ఆక్సైడ్స్ ఇటు తెచ్చుకోండి రా అన్ని ఆక్సైడ్స్ ఇటే తెచ్చుకోండి లక్కీగా ఫస్ట్ సరిపోయిందిరా ఫస్ట్ సరిపోయింది ఆక్సైడ్ దీన్ని రివర్స్ చేయాలి కదా ఆక్సైడ్ ఇటు వచ్చేది చూసుకోండి రివర్స్ చేసేప్పుడు 10 power + 33 10 power - 31 రా 10 power + 33 ఇటు కూడా రివర్స్ మార్చుకోవాలి కదరా ఇటు మార్చుకుంటే 10 + 33 32 ఇది కరెక్ట్ గానే ఉంది 10 power - 32 ఎప్పుడైనా సరే ఇందాక కూడా చెప్పాను కేసీ వాల్యూ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరిగినట్టమ్మా ఓకే కేసీ వాల్యూ పెరిగే కొద్దీ స్టెబిలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ పెరిగినట్టరా యాజ్ కేసీ వాల్యూ ఇంక్రీజెస్ స్టెబిలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ ఇంక్రీజెస్ అమ్మా స్టెబిలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ ఇంక్రీజెస్ రా
JC value perige kodhi stability of the product perugutha untadra so dan batti n to no is more stable an cheptarama no is more stable idu oka point ra okay ilage inkoti em istarante amma ab2 gives rise to ab plus b the pressure okay initial pressure of ab is 100 atmosphere when it undergo decomposition its pressure is increased to 120 antara calculate alpha antara degree of dissociation gan kc gan kp gan initial pressure under istarama dissociate ayin tarvata the pressure is increased to 120 antara chaala man chese mistake 100 00 sir 120 perigindi kada ante ikkada antaru chaala man tappra x anukovali x x 100 minus x x x idantha kalpi 120 amma idantha kalpi 120 therefore x is equal to enta 20 x 20 ichinali idi 18 idi 20 20 pressure kaabatti direct kp era pressure ichadu kaabatti kp vachasa 20 into 20 by 80 danabatti chesukochu ala edaithe adi ante gaani chaala mandi chesele enante pressure is increased to 120 120 ఇక్కడ ఎంత ఉంటారా ద టోటల్ షుడ్ బి ఈక్వల్ టు 120 అమ్మ ఇది ఒకటి అండ్ మాక్సిమం మీకు ఎవాల్ పెట్టిన అసైన్మెంట్ నేను పెట్టిన అసైన్మెంట్ లో నుంచి బిట్స్ అంటే ఆ మోడల్ చేయిరా మెయిన్స్ వరకు అడ్వాన్స్ వచ్చేటప్పటికల్లా మనకి ఇది చేయండి ఇది మన ఆకాశ్ మెటల్ ఉన్న సెకండ్ మెటల్ సెకండ్ లెవెల్ లెవెల్ 2 బిట్స్ చేయండి సక్సెస్ అవుతాం ఓకేనమ్మా రైట్ రా మీరు ఇది మళ్ళీ క్లాస్ ముంగా రెడీ అవ్వండిరా వేరే సార్ క్లాస్ కి బై రా